పింకీ తడిసిపోతావమ్మా. అయితే నేను పట్టుకుంటాను నానా. అంత పెద్ద ఇల్లు అది ఇరుకైపోయిందని ఇక్కడికి వచ్చి ఉంటానంటుంది డాక్టర్. ఇంత మారం చేస్తే ఎలా? మీరైనా నచ్చ చెప్పి ఇంటికి రమ్మనండి డాక్టర్, మా ఇంటికి రమ్మనండి. అదేది అడిగినా ఇచ్చావు కదరా, ఇప్పుడు మాత్రం అదే అడిగింది. ఈ నాలుగు అడుగుల నేలే కదరా నాన్న, ఇచ్చేస్తే పోలా. ఇచ్చేస్తే పోతుంది నాన్న, నన్ను వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోతుంది, ఇక్కడే ఉండిపోతానంటుంది. ఎలా ఉంటుంది నాన్న ఇక్కడ? అంత సుకుమారంగా పెరిగిన నా బిడ్డ ఇలాంటి చోట ఎలా ఉంటుంది నాన్న? ఈ సమాధి అంచుల్లో, శ్మశానం పెంచిన మొక్కల్లో, ఎవరూ లేని అనాథలా నా బంగారు తల్లిని వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళన్నాన్న? నాకు భయం వేస్తోంది నాన్న అని అది అరిస్తే, ఆ అరుపు వినిపించనంత దూరంలో నేనుంటే పసిపిల్ల ఎంత వణికిపోతుంది నాన్న?
ఎలా నాన్న? సందీప్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. పింకీ పింకీ, నువ్వు లేకుండా ఎలా బతుకుతాననుకున్నావురా? నన్ను ఒంటరి వాణ్ణి చేసి నువ్వు మాత్రమే వెళ్ళిపోయావా పింకీ? పింకీ, మా అమ్మా ఒక్కసారి మాట్లాడమ్మా. పింకీ ఒక్కసారి మాట్లాడమ్మా. చీకట పడుతుంది, జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. నాన్న కానివు నాన్న. అమ్మ పింకీ, ఇక్కడ అమ్మ లేదు, నాన్న ఉండడు. నాన్నమ్మ తాతయ్యలు ఎవరూ ఉండరు. అలాంటిది నువ్వు ఒక్కదానివే ఎలా ఆడుకుంటావురా? వీప్ మీద ఏదో గుచ్చుకుంటుంది నాన్న, అస్సలు పడుకోలేకపోతున్నాను. ఒక్కసారి లేమ్మా. ఇప్పుడు ఏమీ గుచ్చుకోదు, పడుకోమ్మా. అమ్మా పింకీ, అమ్మా పింకీ, పింకీ పింకీ. రే నాన్న, దాని వీపుకేదో గుచ్చుకుంటోందట నాన్న. పింకీ, అది చనిపోయిందిరా. పింకీ, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ఎంతో ఆస్తి సంపాదించానమ్మా, చివరికి నీకు ఇదిగో పిడికెడు మట్టి తప్ప ఏమీ ఇవ్వలేని పేద తండ్రిని క్షమించవ్వా. కాను నాన్న, కాను. కుళ్ళో సరే
అమ్మవి కాదుగా. మీనా, జయ నిన్ను అభిమానిస్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం విడాకులు తీసుకున్న తర్వాత కానీ నాకు తెలియలేదు.